పాక్టినియోస్ తాళం వేసితమే గొళ్ళెం మర్చితమే అన్నట్లుగా ఉంది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలో ఎన్నికల అధికారుల వ్యవహార శైలి తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత వీవీప్యాడ్లలో బ్యాటరీలు తీయకుండానే హడావిడిగా సీల్ వేశారు ఆ తర్వాత గుర్తొచ్చి ఏజెంట్ల సమక్షంలో వాటిని తీసి మళ్ళీ సీల్ చేశారు తొరవారి సత్రం మండలం ఉచ్చూర్లో పోలింగ్ విధుల్లో పాల్గొన్న అధికారుల తీరు కలకలం రేపుతోంది మూడు పోలింగ్ బూత్ వీవీప్యాడ్లలో బ్యాటరీలు తీయకుండానే హడావిడిగా సీళ్లు వేశారు अंदर वाजेंट एजेंट उपड़े चेयल चेयड़दा इमीडियट बस गबगब आदर ए बस इबंध जो उदय निर्णय पोने अट का कदा वेट उन्ना बस कोसम वेट उन्ना गंटर सेप गंट रूम गंटल सेप वेट उन्ना मन वेटिंग पेयला प्रेस मूड बूत रिमूव रेडपेट नेलूर करेक्टा मूड बूत कदा मूड बूत వీవీప్యాడ్లలో బ్యాటరీలు అలాగే ఉంచితే అవి పేలే ప్రమాదం ఉంది ఇది గుర్తొచ్చిన అధికారులు మరోసారి వాటిని తెరవాల్సి వచ్చింది అయితే ఏజెంట్ల సమక్షంలో ఒక వీవీప్యాడ్ తెరిచిన అధికారులు మరో రెండింటిని నాయుడుపేటలో తెరుస్తామనడంతో ఏజెంట్లు అభ్యంతరం తెలియజేశారు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది अंदर वाजेंट उपड़े चेयल चेयड़दा इमीडियट बस गबगब आदर ए बस इबंध जो उदय निर्णय पोने अट का कदा वेट उन्ना बस कोसम वेट उन्ना गंटर सेप गंट रूम गंटल सेप वेट उन्ना मन వెయిటింగ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆపన్ చేయాలా అక్కడ ప్రెస్ చేశారు మూడు బూతులు ఉన్నప్పుడు ఒక దానికి రిమూవ్ చేసి రెండు ఎత్తుకు మీ నాయుడుపేటలో చేసుకుంటా నెల్లూరులో చేసుకుంటా అన్నడం కరెక్టా మూడు బూతులు ఉన్నాయి కదా మూడు బూతులు ఒకేసారి మా ఎదురుకనే రిమూవ్ చేసి బ్యాటరీ వేసేసిచ్చు కదా బూతులు ఒక దగ్గర లేవు పక్క పక్కనే రూమ్ అంటే ఏదో పక్క రూమే కదా మేడం అట్లా కాదు మేడం పక్క రూమే కదా మూడు ఎక్కడెక్కడో కాదు ఈ ఊర్లోనే పక్క పక్క బిల్డింగే కదా ఇదే ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ని అడిగి తెలుసుకుందాం మహేష్ దీనికి సంబంధించి అంటే పోలింగ్ బూత్లలో ఇట్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు నిర్మా ఇక్కడ నెల్లూరు జిల్లా దొరవసత్ర మండలం ఉచ్చూరులో మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలు ఇవి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పోలింగ్ అంతా సక్రమంగానే జరిగింది అయితే అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారు అక్కడ శిక్షణ దాదాపు 2-3 రోజుల పాటు వాళ్ళు శిక్షణ ఇచ్చి ఈవీఎంలు వీవీ ప్యాడ్లు ఎలా పనిచేస్తాయి వాటిని ఎలా మళ్ళీ ప్యాచ్ చేయాలి ఇవంతా కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ వీవీ ప్యాడ్లో ఉండే బ్యాటరీలు గాని అట్లే ఉంచేస్తే ఈ ఎండాకాలం కాబట్టి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అవి పేలే అవకాశం ఉంది ఇదంతా కూడా చెప్పి వాళ్ళకి నీట్ గా పంపించడం జరిగింది అయితే వాళ్ళు ఆదమరిచే బ్యాటరీలు అలాగే ఉంచి వీవీ ప్యాడ్లు ప్యాక్ చేసి సీల్ వేశారు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసిన తర్వాత అప్పుడు కళ్ళు నిలుపుకున్నారు వాళ్ళు ఒక్కసారిగా అయ్యో బ్యాటరీ లోపలే ఉండిపోయాయని ఇమిడియట్ గా వాటిని ఏజెంట్లు లేకుండానే సీళ్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి ఏజెంట్లు పలు పార్టీల ఏజెంట్లు ఇదేమిటని ప్రశ్నించారు దీంతో ఒకసారిగా అక్కడ గందరగోళం నెలకొంది ఒక వీవీ ప్యాడ్ అక్కడే సీల్ తీసి మళ్ళీ సీల్ వేస్తే మిగిలిన రెండు ప్యాడ్లు నాయుడుపేటలో ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఏజెంట్లకిను అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులకి మధ్య దానిపైన డిస్కషన్స్ జరిగాయి చివరికి మొత్తం కూడా ఓపెన్ చేసి బ్యాటరీలు బయటికి తీసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే వీటిని మళ్ళీ సీళ్లు వేయడం జరిగింది దీనిపైన నాయుడుపేట ఆర్టీఓతో మనం మాట్లాడాము ఆమె ఒకటే చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈవీఎం మిషన్ లో ఒకసారి ఓటు వేసిన తర్వాత ఆ స్లిప్లన్నీ కూడా వీవీప్యాడ్లోకి వస్తాయి ఆ స్లిప్పులు ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎం లో వచ్చినటువంటి టోటల్ అంతా ఈక్వల్ అయిందా లేదా వెరిఫై చేసుకుంటాము కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఆమె చెబుతున్నారు అయినప్పటికీ కూడా ఈ వీడియోలు మాత్రం
పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో చూసినటువంటి వాళ్ళు ఒక ఆందోళన కొంతమంది అయితే ఏదైనా ఈ ఈవీఎం లో వీటిలో ఏదైనా తేడాలు జరిగాయా సీళ్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి అనే దీనిపైన చర్చ కూడా జరుగుతూ ఉంది ఇప్పటికి అధికారులు అయితే మాత్రం పొరపాటున చేశాము పొరపాటున జరిగిపోయిందని చెప్తున్నారు నీలిమ రైట్ థ్యాంక్ యూ మహేష్